గారికి శనాతులలా మన సర్కారోలు పక్క పార్టీలకి కనీసం ఇజ్జత్ గిట్లు ఇస్తలేరు ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం అని అంటురు బీజేపీ పార్టీలు ఇంకా కొంతమంది జనాలు నేను కాదు నల్లా అబ్బ నిజంగానే పాపం మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడని చూడకుండా ఎట్లా లాక్కుపోయినరో చూడురే బండి సంజయ్ అన్నని పాపం తెలంగాణలో మంత్రి ఆ పైన డైరెక్ట్ గా మోడీ సాబ్ తోని మాట్లాడతాడు ఈన దేగిట్లుంటే కదా సాధారణ ప్రజల పరిస్థితి ఏందని సర్కార్ మీద మస్తు గుస్సా అవుతారు జనాలు పాపం దెబ్బలు బానే దాకినట్టునే ఎట్లా అరుస్తుండో చూడురి మీరే भार्य भर्त इधर चलते एंत बाधे भार्य भर्त इधर विचि उवे गिदेनेमो मैं मजी होम मंत्री नाइन काक चलने नागे दिन वाल सतीमणि अहल्य निन्ने कूसी नाइन काक चलने रोज गिट शिवराकर सूप चूड़ने के गिट अंबुले वाई कोरोना नेगेटिव वचना गिट ऊपरतिल इनफेक्षन एक् प्राणा विचि లోకాలున్నా వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుందాం మళ్ళా దుబాక ఎన్నికల గురించి వార్త వచ్చింది ఇక ఈసారి పైసలలోలి నడు రూపాయలు కాతేందో చూద్దాం ఇప్పుడు ఎలిగేషన్ ఏంది కొన్ని టీవీ ఛానళ్ళల్లో ఏం స్క్రోలింగ్లు పెట్టిస్తా ఉన్నారు పక్కింట్లో ఎవరి ఇంట్లోనే దొరికింది మా కులబద్ధన ఇంట్లో డబ్బులు దొరికితే అవి రవనందన్ రావు పైసలే అని చెప్పి ఏదో పంచనామా జరిగిందని కొన్ని టీవీలల్లో బ్రేకింగ్లు ఇస్తారు ఈ సురభి అంజన్రావు గారు సురభి రామగోపాల్ రావు గారు దుబ్బాక అసెంబ్లీ సంబంధించిన క్యాండిడేట్ గారు రఘునందన్ రావు గారు రిలేటివ్స్